కల్తి మద్యం అరికట్టాలని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా మద్యపాన నిషేధాన్ని మరిచి వారి సహచర మంత్రులతో కొత్త కంపెనీలు సృష్టించి ఆ కంపెనీలు కల్తీ మద్యంతో కొత్త బ్రాండ్లు తయారు చేసి ప్రజల ధన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పేదవాడి కడుపు కొడుతున్న జగన్ పేదవాడి కడుపు కొడుతున్న జగన్ తెచ్చే మద్యం మాకొద్దు సారా సీఎం ముందు కొత్త బ్రాండ్లే కొత్త బ్రాండ్లే అమ్మఒడితో ఇచ్చేదంతా అమ్మఒడితో ఇచ్చేదంతా సారా సీఎం కల్తీ సీఎం సారా సీఎం కల్తీ సీఎం చంద్రబాబు గారి నాయకత్వం భక్తులు బాగు చేస్తానని చెప్పి ఆ రోజు అందరినీ నమ్మబలికి ఈ రోజు అదే పేద ప్రజల రక్తాన్ని తాగుతూ సీఎం పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడెక్కడో పనికి మాలిన బ్రాండ్లంతా తీసుకొచ్చి పేద ప్రజల ఆరోగ్యంతో తలకాటమాడుతూ అధిక ధరలకి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా హింసిస్తూ పేద ప్రజల రక్తాన్ని పీడించుకునే ఈ సీఎం దిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ప్రజలందరూ గుర్తించి కల్తీ మద్యం తాగొద్దు అని చెప్పి మనవి చేసుకుంటూ సారాయి దిగుమతి చేస్తున్నారు. ఈ సారాయి వల్ల మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కనీసం 20 చిల్లర మంది చనిపోయారు. ఈ రోజుకి కూడా వాళ్ళకి భరోసా లేదు సీఎం నుంచి, వాళ్ళ ప్రభుత్వం నుంచి భరోసా లేదు, వాళ్ళ ఎమ్మెల్యే నుంచి స్థానిక ఎమ్మెల్యే నుంచి భరోసా లేదు. ఎందుకయ్యా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు ఎన్నుకున్నాం? అనారోగ్యమైన సరుకులు ఇచ్చి మన ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఈరోజు మేము రాష్ట్రం అంతటా ఈరోజు బ్రాండింగ్ షాపుల దగ్గర ధర్నాలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? అసలు మాకు తెలియదు ఈ బ్రాండ్లు. ఆంధ్ర గోల్డ్ అంట, భూమ్బార్ అంట, అసలు ఎక్కడా కూడా మేము వినలే ఈ బ్రాండ్లు. దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డికి మీరు మద్య నిషేధం అంటూ మద్యపాన నిషేధం అంటూ ముందుకు వచ్చిన మీరు ఇది చేయొచ్చా? ఈ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నిన్నగాక మన కల్తీ సారా తాగి 20 మంది చచ్చిపోతుంది, మీరు ఎక్కడున్నారు? రోజమ్మా ఎగిరిగిరి పడ్డావమ్మా ఈ మద్య నిషేధం కదా, ఈరోజు ఎక్కడున్నావో మీరు ముందుకు రండమ్మా. పేదవాడి కడుపు కొడుతూ 100 రూపాయల మందు 300 రూపాయల మీరా మద్య నిషేధం గురించి మాట్లాడేది? ఇందు మూలంగా నేను జగన్మోహన్ రెడ్డిని అడిగేది ఏంటంటే 20 మంది ప్రాణాలు కోల్పోతే మీరు ఎక్కడున్నారు? తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ